యేసు ప్రభు మీద చిన్న ఏదైనా వచ్చిందంటేనండి నాకు అందుకేనండి మీడియా వాళ్ళంటే చాలా కోపం అండి. వాళ్ళంటే ఒకప్పుడు ప్రేమ ఉండేది కానండి. రాముడి మీద ఏమైనా వచ్చిందనుకోండి అని రాస్తారండి. తెల్లరిసరికి ఆ పేపర్ ఆఫీసును ధ్వంసం చేస్తారు మన హైందూ సోదరులు. అవునా కదా మీరు చెప్పండి. ఇస్లాం నమ్మనండి, ఇస్లాం సోదరులు నమ్మనండి, వారి ప్రవక్తలు నమ్మనండి, వాళ్ళ ఖురాన్ గురించి తప్పుగా మాట్లాడమనండి. ఇస్లాం సోదరులు ఊరుకోరు. ఒక రాముణ్ణంటే ఒక కృష్ణుణ్ణంటే హైందవ సోదరులు ఊరుకోరు. మరి యేసునంటే మనం ఎందుకు ఊరుకోవాలండి? మరి యేసునంటే మనం ఎందుకు ఊరుకోవాలండి? మిమ్మల్ని యుద్ధం చేయమని అంటాం లేదండి, అడగండి నిలదీసి. ఎవరైతే మనకు లెక్క, మన జోలికి ఎందుకు వచ్చాడు? ఎవడో ఏదో నోరు బారేసుకున్నాడు, అది నువ్వు వేస్తావా? ఏవా కృష్ణుల గురించి నువ్వు తప్పు రాయగలవా? రాముల గురించి నువ్వు తప్పు రాయగలవా? నీ దేవుళ్ళ మీద నీకంత నమ్మకం ఉంటే, నీ దేవుళ్ళ మీద నీకంత గౌరవం ఉంటే క్రీస్తు జోలికి ఎందుకు అయ్యా మీరు వస్తున్నారు? అదే కదా పిజ సుందరరావు ప్రశ్నిస్తున్నాడు. నా యేసు జోలికి రాకండి, చరిత్ర సృష్టిస్తాను నేను చరిత్ర. నిద్రపోతున్న సింహాన్ని వీళ్ళే లేపారు నన్ను. నేను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడిని, ఎవరి జోలికి పోయేవాడిని కాదు. ఈరోజు నన్ను లేపారు గనక మీ మధ్యకు వచ్చాను. మూడేళ్ల క్రితం నేను ఈ ప్రపంచంలో ఇక వాక్యం చెప్పడానికి రానని కూడా చెప్పాను. అందులో ఉదయాన్నే ఒక బాబు చెప్పాడు పాస్టర్స్ ఆ మీటింగ్ లో, డాడీ రావని సరని. నిజమే ఆ మాట నిజం. కానీ నన్ను ఎందుకయ్యా లేపుతున్నారు మీరు? తప్పు చేయకండి. క్రైస్తవులు ప్రేమతత్వం గలవారు, క్రైస్తవులు శాంతి ప్రియులు, క్రైస్తవులు ప్రేమతత్వం గలవారు, క్రైస్తవులు శాంతి ప్రియులు, క్రైస్తవులు దేశం గురించి ప్రార్థించేవారు, క్రైస్తవులు అధికారుల గురించి నాయకుల గురించి ప్రార్థించేవారు. మీ ఎన్నికలలో ఆ కాపరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు మీ నెత్తిన పెట్టి ప్రార్థించుకుంటున్నారే, మర్చిపోయారా యేసుక్రీస్తునప్పుడు? మర్చిపోయారా యేసుక్రీస్తునప్పుడు? అలాంటి సంఘ కాపరులు మీ నెత్తి మీద చేతులు పెట్టి మీరు గెలవాలని ప్రార్థన చేశారే. భారతీయ జనతా పార్టీ ప్రప్రథమ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ చేత నెత్తిన కిరీటం వేయించుకుని మగాడు బీడి సుందర్రావు, మర్చిపోతున్నారు మీరు? నిన్నగాక మొన్న ఈ పార్టీలోకి చేరిన మీరంతా క్రైస్తవ్యంపై వద్దు వద్దు వ్యతిరేకత చూపించకండి. క్రైస్తవులైతే పిల్లు అనుకుంటున్నావా నువ్వు? యోధాగోత్ర సింహం, ఆ జోలికి రాకండి, వద్దు. మనంతా కలుసుందాం. జెండాలోని కాషాయం మీరైతే హైందవ సోదర సోదరి మండలారా చేతులెత్తి జోడిస్తున్నాను. కిందన ఆకుపచ్చ ఇస్లాం సోదరులైతే ఇస్లాం సోదరులకి తల వంచి నమస్కరిస్తున్నాను. మధ్యలో తెలిపేవరో తెలుసా మీ ఇద్దరికి? వాళ్ళే క్రైస్తవులు. క్రిస్టియానిటీ శాంతి, శాంతి, శాంతి. మమ్మల్ని ఎందుకర్రా ఆ రెండు రంగుల మధ్య నుంచి పీకేస్తున్నారు? బైబిల్లో 11వ అధ్యాయం తారుమారు అంటే బాబెలు అని అర్థం, బాబిలోనియన్స్ ప్రారంభ చక్రవర్తులు అని అర్థం. అక్కడ నుండి ఆరంభమయ్యాయి రాజ్యాలన్నీ భూమి మీద. ఎప్పుడైతే భాష మారిపోయిందో దేవుడు 11వ అధ్యాయం మార్చాడు. ప్రపంచ నలు చెరువులకి మనుషులు సర్దుకుపోయారు. అలా సర్దుకుపోయిన వాళ్ళు భారత గడ్డపై అడుగు పెట్టారు, ఖైబరు బోనల కనుమలగుండా. బాగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. క్రైస్తవులారా, క్రైస్తవ భక్తులారా, క్రైస్తవ సేవకులారా, కాపరులారా, పెద్దలారా, గమనించండి. మీరు ఎదుర్కోవాలి ఈ సమాజాన్ని, మీరు ఎదుర్కోవాలి. భారత ఉత్తర భారత దేశానికి వచ్చిన వాళ్ళు ఇండియన్ హిస్టరీలో మొదట ద్రావిడులు అన్నావు, ఆ తర్వాత ఆర్యులు అన్నావు. ద్రావిడుల్ని ఆర్యులు తెలివైన వారు కనుక గెంటి వేశారు దక్షిణ భారతానికి అన్నావు. దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాలన్నీ ద్రావిడులైతే ఉత్తర భారతం ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళంతా ఆర్యులే అయితే ఈ ఆర్యులు కానీ ద్రావిడులు కానీ వచ్చింది మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా. దట్ ఈస్ బాబెల్, దట్ ఈస్ ఇరాక్. ఈ భారతదేశానికి వచ్చిన మన పూర్వీకులు ఎవరో తెలుసా? మధ్య ఆసియా నుండి వచ్చిన వారు. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు ఇస్లాం సోదరుల తాతలు తండ్రులు, క్రైస్తవ సోదరుల తాతలు తండ్రులు, హిందువుల తాతలు తండ్రులు, మన తాతలు తండ్రులు అందరూ ఒకటే. మనమంతా ఒక సంతానం నుండి వచ్చిన వాళ్ళం. ఆ రోజు ఖైబరు బోనల మండల ఉత్తర భారత దక్షిణ భారతదేశానికి వచ్చిన వాళ్ళలో మీ పూర్వీకులే మా పూర్వీకులు, మా పూర్వీకులే మీ పూర్వీకులు. మమ్మల్ని ఎందుకండి ఇండియా నుంచి తగిలేయడానికి మీరు పూనుకున్నారు? మీ తాత మా తాత ఒకటే.
మనుషులు అమ్మ సోదరుల తాత అయినా, క్రైస్తవ సోదరుల తాత అయినా, హైందవ సోదరుల తాత అయినా, మన ముత్తాతల తాతల 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 వరకు వెళ్ళిపోతే వాళ్ళంతా మధ్య ఆసియా నుండి వచ్చిన వారు కదా. భారతదేశంలో మా తాత ముత్తాతలు పుట్టి ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళే మమ్మల్ని కంటే ఈ రోజు మేము విదేశాలకు పోవాలా? నీకు అసలు వరల్డ్ హిస్టరీ తెలుసా? నీకు అసలు ఇండియన్ హిస్టరీ తెలుసా? నువ్వు నేర్చుకున్న విద్య నీకు అర్థం కానప్పుడు బాగా వినాలి. ఇక్కడ చదువురాని వాడు అధికారైతే పిచ్చివాడు చేతికి పిస్తూలు ఇచ్చినట్టు ఉంటది. అసలు ఇండియన్ హిస్టరీ తెలియని వాడు పార్లమెంట్కి వెళ్తే బాగా వినాలి. ఇండియన్ హిస్టరీ తెలియని వాడు పార్లమెంట్ లో కూర్చుంటే, వరల్డ్ హిస్టరీ తెలియని వాడు పార్లమెంట్ లో కూర్చుంటే మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమంటావు? చంద్రమండల వాసులు మీరు వెళ్ళిపోండి అంటావు? ఇది నీకంటే పిచ్చోడు ఎవడు ఉండడిక? ఒకవేళ ఈ పబ్లిక్ లో ఇన్ని వేల మంది ప్రజల మధ్య లేదు మేము లేము మీరు వేరు అని చరిత్ర ప్రపంచ చరిత్రలో భౌగోళికంగా శాస్త్రాన్ని నిరూపించగల మగతనము సత్తా ఎవరైనా ఉంటే స్టేజ్ పెరకరండి. ఛాలెంజ్. ఓడిపోతే నువ్వు క్రైస్తవుడిగా మారిపోవాలి, నేను ఓడిపోతే నువ్వు అనుకున్న మతంలోకి వచ్చేస్తాను. నేను మించి మాట్లాడకో. ఇది పిడి సుందర్రావు కాలం. ప్రపంచ చరిత్రలో శాస్త్రాలు తెలిసిన వ్యక్తితో పోరాటం చిన్నది కాదు. నువ్వే మాత్రం నాకు యర్ ఎ స్మాల్ కిడ్ బిఫోర్ మీ. వద్దు నాయన, వద్దు. మనం అంతా కలిసిందో, మనమంతా కలిసిందో.